ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఏంటి అంటే నీ కోసమే చెబుతున్న వాక్కు తల్లి నా దగ్గరకు వచ్చేసే బిడ్డ అయితే తప్పకుండా ఈ నా మాటలు విను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది బాబాగారి మాటల్లోనే విందామా నీకు ఒక మాట చెప్పడానికే ఎదురు చూస్తున్నానమ్మా నీకోసమైన వాక్కు తల్లి ఇది నీ బాబా చెప్తే అది జరిపించి తీరుతాను నా మాట కాపాడుకునేందుకు తప్పకుండా శ్రమిస్తాను నా వాక్కు బలం నా మాటల్లో ఉండదని నీకు తెలుసు కదా అలాంటి వాక్కు నీ కోసం ఎదురు చూస్తున్నాను తల్లి నీ బాబా నీ జీవితం నా బాధ్యతగా ఉందమ్మా నీ జీవితం గురించి నువ్వు ఎలాంటి దిగులు పడనవసరం లేదు ఏం నువ్వు చెయ్యబోతున్నావు అని నీ మనసు ఆరాటపడుతుంది కదా నిన్ను కొంతమంది మోసం చేస్తున్నది నువ్వు ఆలోచిస్తున్నావు బిడ్డ నిన్ను కష్టపెట్టేందుకు నీ మనసు గాయపరిచేందుకు నిన్ను అవమానించేందుకు తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు బిడ్డ దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు నీ జీవితంలో తర్వాత జరిగే సంతోషాన్ని అనుభవించడానికి తయారుగా ఉండమ్మా ఇక మీద అంతా మంచే జరుగుతుంది అలాంటి సంతోషం నీకు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది దయచేసి ఎప్పుడు కూడా దీని గురించి చెబుతూనే ఉన్నాను అని నువ్వు విరక్తి చెందకు నిన్ను ఆనందపరచడానికి సమాధానపరచడానికి ఇలా చెప్పట్లేదు తల్లి నా మాటలు ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదమ్మా నీ కోసం జరగబోయేది మాత్రమే నేను చెబుతాను అని గుర్తుంచుకో ఇవన్నీ నా మాటలుగా మాత్రమే నువ్వు తీసుకోవద్దు నిశ్చయంగా తప్పకుండా జరుగుతుంది అని నమ్ము బిడ్డ నిన్ను బాధ నుంచి ఆనందపరచడానికి నేను ప్రయత్నిస్తుంటాను అది నా బాధ్యత నువ్వు ఏ తప్పు చేయకుండా బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా నిన్ను అలానే వదులుతానా చెప్పు నా నామస్మరణ చేస్తూ ఉండు నన్ను పూర్తిగా నమ్ము నా మాటలన్నీ పూర్తిగా మన తృప్తిగా విను తప్పకుండా నీకు ప్రశాంతత కలుగుతుంది సంపదను జవిరి ఇస్తాను తల్లి కష్టాన్ని బాధని తొలగిస్తాను నీ గురించి అంతా తెలుసమ్మా నీ పరిస్థితి అంతా నాకు తెలుసు కాబట్టి నిన్ను హెచ్చరించడానికి వాక్కులు నీకు అందజేస్తున్నాను బిడ్డ నీ జీవితంలో జరిగేదాని గురించి వేదన పడుతున్నానని నాకు తెలుసు వేదన మాత్రమే ఎదుర్కొంటున్నావు నాకు ఆనందం ప్రశాంతత లేదే బాబా అని నా దగ్గర వచ్చి పదే పదే వటవటలాడుతున్నావు కదా బిడ్డ కానీ నువ్వు నీ పాపకర్మలు తొలగిపోయి అదృష్టం పట్టే గడియలు వచ్చేశాయి ఆ గడియలు వచ్చేసాయి కాబట్టే నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు తల్లి ఎప్పుడు కూడా దిగులుగానే ఉంటున్నావు ఆ దిగులు అనేది నిన్ను అటు ఇటు వెళ్ళనీకుండా బందీని చేస్తుంది ఒక వలలా నిన్ను చిక్కుబట్టేస్తుంది తల్లి ఆ వల నుంచి బయటకు పడు ఎప్పుడు నా అనుగ్రహం నీకు ఉంటుంది నా అనుగ్రహం వల్లే నీ కర్మదోషాలు తొలగిపోయాయి నీ విధి జాతకం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అవన్నీ మారిపోతాయి నీ చెయ్యిని నీ బాబా పట్టుకునే ఉన్నాను బిడ్డ నీ చెయ్యి రేఖలు మారిపోయాయి చూసుకో అన్నీ కట్టుబాట్లకు వచ్చేసాయమ్మా ఇలాంటి దోషాలు విధులు జాతకాలు చేతి రాతలు ఇవన్నీ నిన్ను ఏమీ చెయ్యలేవు నువ్వు కడచేరే వరకు నీ చెయ్యి అస్సలు వదలను వీచే గాలిని బట్టి వాసన ఆధారపడి ఉంటుంది కదా అలాగే మాట్లాడే మాటలను బట్టి మనుషులు మర్యాదలు ఉంటాయి అలాగే నువ్వు ఎంత నమ్మకంతో ఉంటావో ఎంత ఓపికగా ఉంటావో నేను కూడా నీతో అలానే ఉంటానమ్మా నా పెక నుంచి అస్సలు దిగులు పడకూడదు దిగులుతో జీవించకూడదు జీవితాన్ని విరక్తి చెందకూడదు జీవితాన్ని జీవించి చూడు తల్లి నీ దిగులు పక్కన పెట్టి జీవించి చూడు నీ కన్నీరు తుడుచుకొని సంతోషంగా ఉత్సాహంగా ఉండు నీ భవిష్యత్తు నీ కోసం ఏర్పరిచింది నువ్వే ఖచ్చితంగా జీవించే తీరాలి మనసు నిండుగా ఆనందంగా సంతోషకరమైన జీవితాన్ని తీసుకో తీసుకున్న దాన్ని ఆస్వాదించు అందుకు నీ సాయి తండ్రి ఎప్పుడూ సంతోషంగా ఉంటాను అండగా ఉంటానమ్మా ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని తొలగిచ్చేస్తాను ఎలాంటి ఆందోళన చెందకమ్మా ప్రశాంతంగా ఉండు నీ చెయ్యి నీ బాబా పట్టుకొని ఉన్నానని నమ్మి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం